హలో అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఎక్కువవుతున్న కొద్దీ వైసీపీ వాళ్ళ అరాచకాలు ఆగడాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక మొన్ననే మన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి చేయడం జరిగింది, తర్వాత ఈనాడు కార్యాలయం మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ మీడియా వాళ్ళు ఉన్నారో మీడియా వాళ్ళందరూ ధర్నాలు చేయడం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాళ్ళ నుంచి చలో అనంతపురం చలో కర్నూలు నుంచి కూడా ధర్నా స్టార్ట్ చేశారు, దానికి ప్రతిపక్షాలు కూడా తోడైనవి. అసలు ఎందుకు ఇన్ని అరాచకాలు? ఎన్నికలు వేడి ఎక్కువవుతున్న కొద్దీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తున్నారంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకునింది ఓడిపోతామని, అందుకని ఆ దురుద్దేశంతో ఈ విధంగా ఎక్కడైనా కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఎందుకంటే ఈరోజు జర్నలిస్ట్ అనేది సమాజంలో ఒక ఉన్నతమైన పదవి, ఎందుకంటే వాళ్ళు సమాజం వైపు నిలబడి ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ తరపున నిలబడి ప్రతిపక్షాలని అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి జర్నలిస్టుల పైన ఈరోజు అనంతపురంలో జరిగిన దాడి కావచ్చు, కర్నూలులో జరిగిన దాడి కావచ్చు, చూస్తూ ఉంటే ఎంత హేయమైన చర్య కనిపిస్తూ ఉందంటే వీళ్ళు లేకపోతే మా దగ్గర ఆధారాలు లేవని పరువు నష్ట దావా చేయొచ్చు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే, ఆ న్యూస్ పేపర్ తప్పు రాసింది అని భావించుంటే పరువు నష్టం దావా వేయచ్చు. ఇది ఈ విధంగా వీళ్ళు నా పైన తప్పుడు కథనాలు రాశారని కోర్టులో తేల్చుకోవచ్చు. కానీ వీళ్ళు ఆ విధంగా చేయకుండా దాడులు చేపిస్తున్నారంటే, ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు తప్పు చేశారు కాబట్టే ఈరోజు ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. గతంలో చూసుకుంటే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన, లోకేష్ గారిపైన అనేక అసత్య కథనాలు రాశారు. ఆ రోజు అసత్య కథనాలు రాసినప్పుడు లోకేష్ గారు ఏం చేశారు? పరువు నష్ట దావా చేశారు. వీళ్ళు నాపైన ఈ విధంగా తప్పుడు కథనాలు రాశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టులో వేశాడు. అంతేగాని వీళ్ళలాగా దాడి చేయాలి, ఎందుకంటే అక్కడ తప్పు చేయని వ్యక్తి డైరెక్ట్గా నేను న్యాయస్థానాల్లో తేల్చుకుంటా అని పరువు నష్ట దావా వేశారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధించి పార్టీ వాళ్ళు ఆ విధంగా చేయలేకపోతున్నారు. అంటే వీళ్ళు తప్పు చేశారు, ఈరోజు తప్పు చేసిన వాళ్ళు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎట్టయినా అనగదొక్కాలి, వీళ్ళని ఏ విధంగా అనగదొక్క వీళ్ళపైన దాడి చేసి భయపెడితే వీళ్ళు ఆగిపోతారు. వీళ్ళు ఆగిపోతే ఇంకా ప్రజలు కూడా వెనకడిగేస్తారు, అప్పుడు మనం రౌడీజం విచ్చలవిడిగా రౌడీజం చేసుకోవచ్చు, విచ్చలవిడిగా భూ కబ్జాలు ల్యాండ్ కబ్జాలు చేయొచ్చు అనే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే వీళ్ళు కూడా పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో వీళ్ళకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు అంటే ఒకటి, ఇలా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు, ఇలాంటి దాడులు చేస్తున్నప్పుడు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వీళ్ళు కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తున్నప్పుడు బేసిక్గా ప్రజలు భయపడతారు. కాబట్టి భయపడినప్పుడు ఓట్లు వేయకుండానే ఉంటారు వాళ్ళు. అది ఆ సత్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళకి ధైర్యం ఏంటంటే దొంగ ఓట్లు ఉన్నాయి. మేము ప్రీవియస్గా కూడా చెప్పాం కదా, అనేక దొంగ ఓట్లు చేర్చారు. తిరుపతి బై ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు, అదేవిధంగా ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు పోలింగ్ బూత్ వరకు కూడా రారు. ఏంద్ర మనకి ఎందుకు రా ఈ రౌడీజం, ఈ గుండాయిజం అని వాళ్ళు కామ్ అయిపోతారు. అప్పుడు వీళ్ళు దొంగ ఓట్లు వేసుకొని ఆ దొంగ ఓట్లతో గెలుద్దామనే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే ఈ విధంగా ముందుకెళ్తే వాళ్ళే నష్టపోతారు, తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజలు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారనే ఉద్దేశంతో అనుకుంటున్నాడు. ప్రజల్లో ఒక ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరైనా ఎంతో పెద్ద పెద్ద నియంతలే ప్రపంచంలో మట్టి కొట్టుకుపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణ ఒక 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సాధారణ ముఖ్యమంత్రి, ఒక్క అవకాశం అంటే ప్రజలు ఇచ్చారు, ఆ ఒక్క అవకాశాన్ని తను చివరి అవకాశంగా మార్చుకున్నాడు. ఏ విధంగా అంటే ఆ ఒక్క అవకాశం ఉపయోగించుకో అంటే ప్రజలు ఇతను మళ్ళీ గెలిపించుండొచ్చు, అది ఏమీ చేయలేదు, ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇతను ఒక్క అవకాశం అడిగారు, ఇదే చివరి అవకాశం అవుతుంది, ఇంకా భవిష్యత్తులో ఇతనికి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. ఇంకొకటి, వీళ్ళ నాయకులకి దోచిపెట్టడం మాత్రమే తెలుసు. వీళ్ళ నాయకులు అంటే ఎవరో కాదండి, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళకి దోచిపెడుతూ ఉన్నాడు. ఇంకా సాధారణ కార్యకర్తలందరినీ కనీసం దగ్గరకు కూడా రానియకుండా ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తున్నాడు ఈ దగాకోరు. అందుకని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వీడు మనకు మంచి చేయకపోగా వాళ్ళ ఎవరైతే సామంతరాజులు వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తున్నాడు, ఎట్టయినా ఇతన్ని గద్దె దించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ప్రజలే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులకు ఎవ్వరూ భయపడరు, ఎందుకంటే నువ్వు దాడులు చేసే కొద్దీ ప్రశ్నించే గొంతులు పెరుగుతూ ఉంటాయి, ఆ ప్రశ్నించే గొంతులు పెరిగే కొద్దీ నువ్వు నియంతవి అని అందరూ గ్రహిస్తారు. ఆ నియంతని ఖచ్చితంగా కాలగర్భంలో గలిపేసేదానికి ఎవరైతే నీచే బాధింపబడ్డారో ఆ బాధితులంతా ఏకమై నిన్ను కాలగర్భంలో గడిపే వరకు నిద్రపోరని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి గారికి.